హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ టిప్స్. నేను మీ చంద్రకళ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వాటర్ క్యాండిల్స్ చేస్తున్నాము, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వాటర్ క్యాండిల్స్కి ఏవేవి కావాలో ఐటమ్స్ అవి చూద్దాం రండి. ట్రాన్స్పరెంట్ బౌల్స్, గ్లాసెస్ ఇటువంటివి ఇంట్లో ఉంటాయి కదా, మన ఇంట్లో ఏవి ఉంటే అవితో చేసుకోవచ్చు. తర్వాత వీటికి కావాల్సినవి థర్మాకోల్ బాల్స్, చెమ్కీలు కానీ కుందన్స్ కానీ ఏవి ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు మనము. తర్వాత కొన్ని ఫ్లవర్స్ తీసుకోవాలి, మన ఇంట్లో ఉంటాయి కదా చెట్లకి, అటువంటివైన లేకపోతే బయట తెప్పించుకొనైనా వాడుకోవచ్చు మన ఇష్టము. ఇలా ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాను నేను. ఇవి వత్తులు, మీకు తెలిసినవి కదా వత్తులు కూడా, ఇలా తీసుకోవాలి, ఇలా చేసి పెట్టుకోవాలి. ఇట్లా పువ్వత్తుల్లాగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. ఇది కవర్ అండి, ఈ కవర్ కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది కవరు. ఇలా చెమ్కీలు కుందన్స్ కొన్ని ఈ బౌల్స్లో పోసుకోవాలి. ఇలా మనకు కొన్ని కొన్ని పోసుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. మన ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉంటే ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో కుంకుమ పసుపు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకుంటాను. దీంట్లో మీరు ఇలా దీపావళి రోజు ఇలా చేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఈ దీపాలు 1 అవర్ పాటు కూడా ఉంటాయి. మనం వత్తులని నూనెలో మంచిగా తడిపి పెట్టుకోవాలి. ఇలా కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి, ఎక్కువ వేయద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉంటే అవైనా వాడుకోవచ్చు, మన ఇష్టం అది. ఇలా మీ ఇంట్లో దీపావళి నాడు ఇలా దీపాలన్నీ చేసుకొని తయారు చేసుకొని ఇంట్లో వెలిగించుకోండి, చాలా అందంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తర్వాత కవర్ ఉంటుంది కదా, ఏదైనా ఇంట్లో కవర్స్ మందంగా ఉండే కవర్స్ తీసుకుంటే సరిపోతుంది, లేదంటే ట్రాన్స్పరెంట్ కవర్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము. ఇలా 4 బడతలు మడిచి కట్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో మనకి సరిపోయే వీలుని బట్టి చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి పైన, ఎందుకంటే వత్తి పట్టాలి కదా. పెద్దగా కట్ చేసుకుంటే వత్తి పట్టదు, మళ్ళీ అందులో నీళ్ళలో వెళ్ళిపోతుంది కదా, అందుకని నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి మనం అట్లా చేయొద్దు. ఇట్లా చిన్నగానే బాగా చిన్నగా హోల్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసుకొని మనము వత్తిని ఇలా పెట్టుకోవాలి. ముందుగా నూనెలో తడుపుకుంటే బాగుంటుంది, లేదంటే ఇప్పుడు మనం ఇట్లా కూడా తడుపుకోవచ్చు. కొంచెం నూనె పెట్టేసుకొని తర్వాత ఇట్లా వెనక ముందుకు వెనకకి ఇట్లా పెట్టేసుకోవాలి నూనె. మంచిగా పెట్టుకుంటే వత్తి వెలిగించాక చాలాసేపు ఉంటుంది. దీపావళి వచ్చిందంటే చాలు, ఎక్కడ చూసినా దీపాల వెలుగుతో చాలా బాగుంటుంది. మనము ఇలా ఈ కవర్లో హోల్ చేసుకున్నాం కదా, అందులో ఈ వత్తి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ముట్టించుకోవాలి, దీపం వెలిగించుకోవాలి. ఇలా పెట్టేసుకొని వెలిగించుకోవాలి. ఇది దీంట్లో కొంచెం సెంటు కూడా వేసుకోవాలి, నేను సెంటు వేశాను. ఇలా పెట్టుకొని దీపం ముట్టియాలి. చూడండి ఇలా పెట్టుకోవాలి, నేను చూపించిన విధంగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఇలా దీపాలు ట్రై చేయండి, ఇలా వెలిగించుకుంటే సరిపోతుంది. ఇది 1 అవర్ హాఫ్ అవర్ ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి, చూడండి ఎంత మంచిగా వెలిగిందో దీపం, కలర్ ఎంత బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంత కొంచెం నూనె వేస్తే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, మళ్ళీ కొంచెం వేసుకున్నాను. మనం దీపం వెలిగించాక కంపల్సరీ నూనె వేసుకోవాలి, ఏ దీపం వెలిగించినా సరే ఇలా దీపం వెలిగించుకోవాలి, నూనె వేసుకోవాలి దీపంలో. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని సెంటు వేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఇష్టం, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. మంచి స్మెల్ ఎక్కువసేపు రావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఇందులో కుంకుమ వేస్తున్నా నేను, కలర్ బాగా వస్తుంది కదా. ఇలా కొంచెం తీసుకోవాలి, మనకు కలర్ ఎక్కువ వస్తుంది కదా, అందుకే కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం నేను ముందు చూపించినా కదా ఆ చెమ్కీలు ఇందులో వేసుకోవాలి. ఇవి మన ఇంట్లో ఉంటాయి కదా, ఎప్పుడన్నా వర్క్ చేసుకునే ఉంటాయి కదా, వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ఇందాక చూపించినా కదా వత్తి కవర్ పెట్టడం, అలా పెట్టుకొని కవర్ ఇందులో పెట్టడం, అలా పెట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకో కొన్ని చెమ్కీలు కలర్ఫుల్గా కనపడడం కోసం మనం ఎన్ని వెరైటీస్ అన్నా ఇందులో వేసుకోవచ్చు.
మన ఇంట్లో చమ్కీలు కానీ, కుందన్స్ కానీ, థర్మకోల్ బాల్స్ కానీ ఏ వెరైటీ ఐటమ్ ఉన్నా సరే ఇందులో వేసుకోవచ్చు. మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. దీపావళికి చాలా కలకలగా ఉంటుంది మీ ఇల్లు కూడా. మంచిగా ఇలా వెలిగించుకోండి. ఇలా అన్ని దీపాలు పెట్టుకోవచ్చు మనము. మట్టి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత పిండితో కూడా చేసుకుంటాం కదా, పిండితో కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇలా వెరైటీస్ ఉంటాయి కదా, అలా రకరకాలుగా చేసుకోవచ్చు మనం మన ఇష్టం. ఇలా ఎన్ని దీపాలు ఎక్కువ వెలిగించుకుంటే అంత పుణ్యం కూడా వస్తుంది. అన్ని దీపాలు వెలిగించుకుంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, దీపావళి పండుగ అంటే పటాకులు అనేది పిల్లలకి ఇష్టము, పెద్దవాళ్ళకి దీపాలు ఇష్టము. ఎంత అందంగా అలంకరించుకుంటే అంత మంచిగా ఉంటుంది కదా. ఇంట్లోకి కూడా లక్ష్మీదేవత వస్తుంది. మనం ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత ఆహ్వానించినట్టు లక్ష్మీదేవిని, అలా మన ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి. మీరు కూడా ఎన్నో దీపాలు పెట్టుకోండి. ఈ దీపావళి పండుగ రోజు చాలా దీపాలు వెలిగించుకోండి. ఇలా వాటర్ దీపాలు కూడా చేసి పెట్టుకోండి. చాలా అందంగా ఉంటుంది మీ ఇల్లు, చాలా బాగుంటుందండి. నాకు ఇష్టం ఇలా దీపాలు పెట్టుకోవడం కూడా. మీరు కూడా మీరు ఇంట్లో పెట్టుకోండి. నేను ఇలా బౌల్స్తో గ్లాస్తో చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేశారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మీరు ఈ విధంగానే పెట్టినా సరే, ఎలా దీపాలు చేసినా సరే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా దీపాలు, నాకైతే చాలా చాలా బాగా నచ్చుతాయి. నేను దీపావళికి చాలా దీపాలు వెలిగించుకుంటాను, అన్ని వెరైటీస్తో వెలిగించుకుంటాను. నాకు చాలా ఇష్టం దీపావళి పండుగ అంటే. పిల్లలకి దీపావళి అంటే పటాకులు వస్తాయి కాల్చుకోవచ్చని చాలా సంతోషంగా ఉంటుంది. మనము ఇలా దీపావళి వస్తే దీపాలతో అలంకరించుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్ మా ఇంట్లో దీపాలు ఎలా చేసుకుంటున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా నాకు చాలా చాలా సపోర్ట్ చేశారనుకో నాకు చాలా వెరైటీస్ తెలుసు. అలా మీరు ఏమైనా అడగచ్చు, అడిగితే నాకు తెలిసినవైతే తప్పకుండా మీకు చేసి వీడియోలో పెడతాను. ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ దీపాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి ఈ దీపాలు. ఈ వెరైటీగా ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా బాగా నచ్చింది.